రజకరుత్తిదారుల సంఘం వర్ధిల్లాలి 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 రజకుల ఐక్యత వర్ధిల్లాలి 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 రజకరుత్తికి రిష్టి స్థలాలు కేటాయించాలి 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 రజకరుత్తికి స్థలాలు కేటాయించాలి 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 రజకుల వృత్తి చేయడానికి దోబిగాట్లు నిర్మించాలి 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 రజకుల వృత్తి చేయడానికి దోబిగాట్లు నిర్మించాలి 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 రజకుల వృత్తి చేయడానికి దోబిగాట్లు నిర్మించాలి 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 పేరు ఎం ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రజకర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చింది కానీ మరి రజకుల మీద ఇంకా దాడులు దౌర్జన్యాలు మానభంగాలు హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వాల్లో కానీ ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క సమస్యను కూడా రజకుల పట్ల అరికట్టి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు రజకుల సంక్షేమాన్ని అభివృద్ధి చేయడంలో ఈరోజు విఫలమైంది ఈ ప్రభుత్వం ఇప్పుడు మేము అడుగుతున్నాము మరి గ్రేటర్ విశాఖ నగరంలో మొత్తం 50,000 మంది రజక వృత్తిదారులు జీవిస్తున్నారు వీళ్ళకు జీవించడానికి ఇల్లు లేక అనేక ప్రాంతాల్లో దోబిఘాట్ల వద్ద గడ్డల పక్కన అలాగే ఇల్లులను కట్టుకుంటూ అద్దెలలో కాలం గడుపుతున్నారు కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇల్లు ఇద్దామని కానీ వృత్తిదారులను కాపాడదామని కానీ ఆలోచన అనేది చేయలేదు అనేక ప్రాంతాల్లో దోబిఘాటి స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి ఇటీవల కాలంలోనే అప్పన్న కాలనీ గాజు ఒక ప్రాంతంలో దోబిఘాట్ల స్థలంలోని కాలువ అనేది నిర్మించేస్తున్నారు మరి అక్కడ 50 కుటుంబాలు వృత్తి చేసుకొని 25 ఏళ్లుగా జీవిస్తున్నారు వాళ్ళకి ఒక దోబికాన కూడా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కార్పొరేటరు ఆ స్థలాన్ని ఇతరులకు కేటాయించాలనే ఉద్దేశంతో మరి ఆ స్థలాన్ని కబ్జా చేసి కాలువ అనేది నిర్మిస్తున్నారు అక్రమంగాన రజకులకు ఇచ్చిన స్థలంలో కాలువలు నిర్మిస్తే రజకులు బట్టలు ఎక్కడ ఆరబెట్టుకోవాలి వృత్తి పని ఎక్కడ చేసుకోవాలి అన్నటువంటిది మేము నిలదీస్తూ అడుగుతున్నాము కాబట్టి ఇటువంటి ఆక్రమణలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము అడుగుతున్నాము అనేక ప్రాంతాల్లో దోబిఘాటి స్థలాలు ఆక్రమణలు గురవుతున్నాయి కానీ ఈ దోబిఘాట్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి వేటికి కూడా రిపేర్లు చేయలేదు బడ్జెట్ లేదు అని జీవీఎంసీ కమిషనర్లు వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది పచ్చి అబద్ధం మరి మిగతా పనులన్నీ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కనీసం రజకులు ఎప్పుడూ కూడా వృత్తి చేసుకోవాల్సిన వాళ్ళు పొట్ట కొట్టడానికి ప్రయత్నించేస్తాం తప్ప ఈ వృత్తిని కాపాడడానికి ఏ ఒక అధికారి కూడా ముందుకు రాలేదు కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రిని రజక సంక్షేమానికి నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి రజక సంక్షేమానికి నువ్వు ఎంత బడ్జెట్లోకి నిధులు కేటాయించవు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద రజకుల సమస్యల మీద మేము ధర్నా కార్యక్రమాలు చేస్తూ తెలియజేస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని మరి రజకుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి వెంటనే రజకుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి దాడులు దౌర్జన్యాలు ఇంకా మానభంగాలు కూడా జరుగుతున్నాయి ఇటువంటి ప్రభుత్వానికి తెలిసినా సరే తెలిసి తెలియకుండా పట్టించుకోవటం లేదు అందుకే మేము అడుగుతున్నాం రజకుల పట్ల ఎస్సీలకి ఎస్టీలకి ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో మరి మేము కూడా అటువంటి చట్టం రజకులకు సామాజిక రక్షణ చట్టం ఒకటి అమలు చేస్తే మీ మంత్రులు అందరూ కూర్చొని మీ మా పట్ల దయచేసి ఆ చట్టం అనేది తీసుకువస్తే మీ ప్రభుత్వాన్ని మేము బాగా అభివృద్ధి చేస్తున్నారని మేము చెప్పుకుంటాము లేకపోతే ఈ ప్రభుత్వానికి మరి పుట్టగతిలో ఉండవని ఉంటుంది మేము చెప్తున్నాము.